మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జ్యోతిష్యం ప్రకారం అన్ని తిథుల్లో సూర్యచంద్ర గ్రహాల ఆధిపత్యం ఉంటుంది. సూర్యచంద్రులతోనే పౌర్ణమి ఏర్పడుతుంది అనే విషయం మనకు తెలుసు. మన జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే తప్పకుండా మంచి ఫలితాలను, సకల భోగాలను ప్రసాదిస్తాడని మన పండితులు చెప్తున్నారు. అయితే ఈ పౌర్ణమి రోజున ఏం చేస్తే మనకు అదృష్టం వరిస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. పౌర్ణమి రోజున సాధారణంగా పూజలు చేస్తూ ఉంటాం. అయితే రోజువారీగానే పూజలు చేసుకుంటూ ఉంటాం. అయితే పూజకు ముందు మన గుమ్మాన్ని గనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే పువ్వుతో అలంకరిస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ పువ్వులు ఏమిటో, ఎలా అలంకరించాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎక్కువగా గుమ్మానికి పండుగ సమయాలలో లేదా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు అందంగా అలంకరిస్తూ ఉంటాం. మామిడి ఆకులతో, నిమ్మకాయలతో అలంకరిస్తారు. కొంతమందికి వేటిని అలంకరించాలో, వేటిని అలంకరించకూడదో తెలియదు. ఇలా చేయటం వల్ల సరైన అవగాహన లేక చెడు ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం గుమ్మానికి అలంకరించేటప్పుడు తప్పనిసరిగా బంతి పువ్వును ఉపయోగించాలి. ఈ బంతి పువ్వును ఎక్కువగా పూజలో వాడరు. అయితే ఈ బంతి పువ్వును దేవుని మండపాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వేరు వేరు ఫంక్షన్లలో ఈ పువ్వును వాడుతారు. బంతి పూలతో గనక డెకరేషన్ చేసినట్లయితే అందంగా ఉండటంతో పాటు మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. గృహ ప్రవేశాలకు లేదా శుభకార్యాలకు ఇళ్లను అందంగా అలంకరిస్తాము. అయితే దేవాలయాల్లో లోపలికి వెళ్ళడానికి ముందు గుమ్మానికి నమస్కరించి వెళ్తాం. కాబట్టి మన గృహాన్ని కూడా ఒక దేవాలయంగా భావించి గుమ్మాన్ని అందంగా మామిడాకులతోనూ బంతిపూలతోనూ అలంకరించి నమస్కరించుకోవాలి. దేవాలయాలలో కూడా బంతిపూలను గుమ్మాలకు కడుతూ ఉంటారు. చక్కగా అందంగా అలంకరిస్తూ ఉంటారు. అయితే బంతి పువ్వుల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో పసుపు రంగు బంతి పువ్వు అనేది అత్యంత శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. గుళ్ళల్లో కూడా ఎక్కువగా పసుపు రంగు బంతి పూలనే గుమ్మాలకు అలంకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా గుమ్మానికి కట్టే బంతి పువ్వుల్లో ఎక్కువగా పసుపు రంగు పూలు మాత్రమే ఉండాలి. మరియు ముద్దబంతి పూలతో గనుక అలంకరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. తర్వాత గుమ్మానికి కట్టిన ఈ మామిడి తోరణాలు, బంతి పూలను చెత్త కుండీల్లో పారవేయకూడదు. దేవుడికి పెట్టిన పూలను చెత్త కుండీల్లో పారేయకుండా మనం పారే నీటిలో వేస్తాం కదా, అలాగే గుమ్మానికి కట్టిన వీటిని కూడా జాగ్రత్తగా తీసి ఏదైనా పారే నీటిలో పడవేయాలి. అలా కాకపోతే మన ఇంట్లోనే గొయ్య తవ్వి వీటిని వేసి పాతి పెట్టాలి. ఇలా చేస్తే ఏ చెడు ప్రభావం మన ఇంటిపై ఉండదు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు మీరు కూడా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు బంతి పూలతో అలంకరించడం ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.